భారత స్టార్ రెజ్లర్ రెండుసార్లు ఒలింపియన్ వినేష్ ఫొగాట్ వరుసగా మూడోసారి ఒలింపిక్ బెత్తును ఖాయం చేసుకుంది. ఆసియా ఒలింపిక్స్ అర్హత పోటీలో 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరుకోవడం ద్వారా వినేష్ ప్యారిస్ ఒలింపిక్స్ బెత్తును ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో లారా గణిచ్కిపై 10-0 ఘన విజయం సాధించి వినేష్ ఫైనల్కు చేరుకుంది. ఇప్పటికే 53 కిలోల విభాగంతో అంతిమ్ పంగల్ ఒలింపిక్స్కు అర్హత సాధించగా ఒలింపిక్స్కు అర్హత సాధించిన రెండో భారత మహిళా రెజ్లర్గా వినేష్ ఫొగాట్ నిలిచింది. 2016 రియో గేమ్స్, 2020 టోక్యో ఒలింపిక్స్లోనూ పాల్గొన్న వినేష్ వరుసగా మూడోసారి ఒలింపిక్ బెర్త్ సాధించింది. భారత లెజెండ్ సమైక్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా కొనసాగిన ఉద్యమంలో వినేష్ కీలక పాత్ర పోషించింది.